దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పికటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచే వైఎస్ఆర్ సిపిఐ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని గజ దొంగలముతాను ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాని, వారు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమైన కారణం ఏమిటి అనంటే, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కి 175, 175కి 175 స్థానాలు.
25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు, ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజలు, 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 75కు 75 అని అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25కు 25 అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సాయి అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఈ సందర్భంగా ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ బిడ్డ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి మ్రోగిస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు బేరీని మోగించబోతా ఉన్నారు. దిక్కులు పెక్కడం లేదా, ఆకాశం బద్దలి లేదా, భూమి తద్దరి లేదా, అందరూ కూడా హర్షధ్వానాలే, కరణతర ధనులే, మంగళ వాయిద్యాలుగా మరి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దిక్కులు పెక్కడిల్లాలా, ఆకాశం ఆకాశం దద్దరిల్లాలా, ఉత్తరాంధ్రాల్లో ఈరోజు మనం ఇస్తున్నటువంటి స్లోగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా, వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఎంతమంది కలిసి వచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే
చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చే వీళ్ళే. మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న, రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా, మరిగిన నెత్తురు నీదసలే, రగిలిత నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట, పిడుగులు పడినను కట్టదులే, అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట.